हो सके तो मुझे अपने मां हाई फ्रेंड्स वेलकम बैक टू सुमा सिंपल व्लॉग्स एंड रेसिपीज सो गुड ईवनिंग गुड आफ्टरनून गुड मॉर्निंग एम चेप्पाल अर्थं कावट्लेदंडी ई व्लॉग वच्चेसी नाइट अंटे संडे नाइट 10:30 कल स्टार्ट अयिपोयिंदी सो ऑलरेडी मेमु तिनेसी इक पडुकुंदाम अने टाइम की एवरो मा हस्बेंड वाला फ्रेंड ओकतनु वच्चेसी फ्रेश फिश अंटंडी इदि चेरुवुलो पडुतुंटे तीसुको अंटे कॉल चेसी मरी इंटिकि वच्चि इच्चारु इंका टाइम की मनमु तेच्चिन वाळ्ळ वद्दनलेम कदा सो अंटे मीडियम सैजे उन्नायि ओक 2 फिश अला इच्चारु फ्रेश अनि इंका मा बाबू कूडा चाला इष्टमु फ्रेश सो अंदुकनी इंका तीसुकुन्नामु चूसारु कदा टाइम वच्चेसि 10:30 अला अवुतुंदि आ टाइम की क्लीनिंग पेट्टेसुकुन्नामंडि मेमु सो फस्ट टाइम अंडि मेमु इक्कड क्लीनिंग चेसुकोवडमु ऊर्लो अयिते चेसुकुंटाम सिटीलो अंत अवेलेबल गा उंडदु कदा सो अंदुके चूडंडि मा हस्बेंड एला चेसारो మొత్తం దానిపైన ఉన్న స్కిన్ అంతా తీసి అంతా గజిబిజి గందరగోళంగా చేసుకున్నాము సో ఆ టైంకేమో తెచ్చిన వాళ్ళని వద్దనలేము సో తీసుకొచ్చింది వేస్ట్ చేయలేము సో అందుకని ఏదో అలాగ మళ్ళీ స్కిన్ పైనుంచి అంతా తీసిన అంతా అపార్ట్మెంట్ అంతా స్మెల్ వస్తుంది ఇల్లు మొత్తం స్మెల్ వస్తుందని డైరెక్ట్గా ఇంకా స్కిన్ తీసేసాడండి ఈ రెండు ఫిష్ని ఇంకా కర్రీ చేయడం అంటే ఇక పెద్ద నరకం అది అర్ధరాత్రులు కర్రీ చేయడం అంటే పెద్ద చిరాకు సో నాకైతే అస్సలు నచ్చలేదండి నేను ఎందుకు తీసుకున్నావు అది ఇది అనేసిన బట్ ఇంకా తప్పవద్దు అనలేము కదా అన్నట్టు తీసుకుండు పడుకునే టైంలో ఉంటే ఏంటండి బాబు సో ఆల్రెడీ తినేసి ఇక పడుకుందామనే టైంకి పెద్ద పెంట పెట్టుకున్నాము సో ఇంకా ఇక నేను వచ్చేసి దీన్ని కర్రీ చేయడం వేస్ట్ చిన్నగా ఉన్నాయి ముళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి ఇంక ఇప్పుడు మనం ఏంటి మా హస్బెండ్ కంటే ఏదో అలా పిచ్చి పిచ్చి అసలు చేయడంటే అన్నీ ఉండాలి కర్రీ చేయాలంటే ఇంత టైం వేస్ట్ మళ్ళీ మిల్క్తో ఉండాలి 1-2 అవుతుంది అనేసి ఏమొద్దనేసి ఇలా చేయమని ఇంకేమొద్దన్నానండి ఇంకా డైరెక్ట్ ఇలా కట్ చేసి నా స్టైల్లో నేను పిచ్చి పిచ్చిగా చేశానండి ఫిష్ ఫ్రై సో ఏదో సింపుల్గా ఫస్ట్ అయితే లెమన్ కొంచెం సాల్ట్ దీనిపైన ఇలా మొత్తము అంటే స్ప్రెడ్ చేసుకున్నాను లెమన్ వేయడం వల్ల మంచిగా ఉంటుందండి టేస్ట్ మనం లెగ్ పీసెస్ అయినా ఫిష్ ఫ్రై అయినా ఏది చేసినా ఫస్ట్ లెమన్ సాల్ట్ పిండుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి సో టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఒకటే హెడ్ ఉందండి ఇంకో హెడ్ వచ్చేసి మా బాబు పిచ్చి పిచ్చిగా చేస్తుండు సో ఫస్ట్ అయితే దీన్ని ఫ్రై చేసి తలకు నెక్స్ట్ హెడ్ ఇక పడేసేయమని చెప్పాను వద్దు అనేసి సో ఇలా సింపుల్గా అంటే చాలా అంటే చాలా సింపుల్గా చేస్తున్నాను 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం స్పైసీకి తగ్గట్టు కారము కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనము కొంచెం లెమన్ పిండుకున్నాం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని లెమన్ పిండుకోవాలండి సో ఇదంతా సింపుల్గా చేస్తున్నాను అండి అసలు ఏం వేయకుండా చేసేస్తున్నాను ఆ టైంకి ఏం చేయాలనిపిస్తుంది అండి మార్నింగ్ నుంచి చేసి చేసి అలసిపోతాము ఇంకా పడుకునే టైంకి వచ్చి వంట చేయాలంటే నాకైతే పెద్ద చిరాకు అంత కోపం వస్తుంది బట్ వేస్ట్ చేయలేము కదా ఫుడ్ని అందుకని ఇంకా ఇదో ఫ్రెష్గా ఉంటావు ఇవి అనేసి సరేలే అన్నట్టు ఈ విధంగా మసాలా అంతా రెడీ చేసుకొని మొత్తం ఫిష్ పీసెస్కి మొత్తం పట్టిస్తున్నాను సగం పెట్టినాక గుర్తొచ్చిందండి ఫుడ్ కలర్ వేస్తే బాగుండనేసి సో మళ్ళీ కొంచెం ఫుడ్ కలర్ వేసి దానిపైన మళ్ళీ అంటే అప్లై చేస్తున్నాను సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేస్తామండి ఇంట్రెస్ట్ లేదనుకో అసలు చేయాల్సింది కూడా చేయలేము అర్థం కాదు ఏం చేయాలో కూడా సో నిద్ర వచ్చేస్తుంది నాకు సో ఇది మనం వేస్ట్ చేయలేము అందుకని ఇలా అంత గజిబిజిగా ఏదో పిచ్చి పిచ్చిగా చేసేసుకున్నాను ఈ విధంగా చక్కగా మసాలా మొత్తం పట్టించానండి ఇంకా దీన్ని మ్యారినేట్ చేయడానికి టైం ఎక్కడుంది కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఆయిల్ వేడైనంతసేపే ఉంచుకున్నాను ఎక్కువసేపు కూడా ఉంచుకోలేదండి సో నేను వచ్చేసి ఇంకా డీప్ ఫ్రై చేయాలంటే చాలా టైం పడుతుంది అందుకని నేను మామూలుగానే షాలో ఫ్రై లాగా చేసేసాను ఈ రెండింటిని సో చక్కగా మసాలా అంతా అప్లై చేసి మనకి స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని ఒక 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఓన్లీ షాలో ఫ్రై కదా డీప్ ఫ్రై కాదు కాబట్టి సో ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అంతా వేడైపోయిన తర్వాతకి ఆ ఫిష్ పీసెస్ని ఇందులో వేసి షాలో ఫ్రై లాగా చేసేసుకున్నానండి
సో ఈ విధంగా అర్ధరాత్రి చేసుకున్నామండి. మా బాబు అసలు ఆల్మోస్ట్ పడుకున్నాడండి. మా బాబు ఎలా అంటే డీప్ స్లీప్ వచ్చేంత వరకు సౌండ్ అస్సలు రావద్దు, ఏ సౌండ్ చేయొద్దు. వన్స్ ఒకసారి పడుకున్నంటే ఇంకా లేవడు. బట్ ఇంకా మేము అదే టైంలో పడుకోబెట్టేసరికి ఫోన్ రావడము, మా హస్బెండ్ బయటికి వెళ్ళడం, సో అలాంతా జరిగిపోయేసరికి ఇంకా లేచి డిస్టర్బ్ అయిపోయి ఫ్రెష్గా ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందో అలా ఫ్రెష్గా ఆడుకుంటుండ అన్నట్టు కాసేపు ఆ ఫిష్ తోటి ఆడుకున్నాడు. దాన్ని కంట్లో వీలు పెట్టడము, ఫిష్ని అటు చేయడము ఇటు చేయడము, దాన్ని పిచ్చి పిచ్చిగా చేసి మెత్తగా చేసిండండి. ఫిష్ మొత్తాన్ని అయితే మెత్తగా చేసేసిండు. సో చూసారు కదా ఇంత కలర్ఫుల్గా ఉంది. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, ఇంట్రెస్ట్ ఉంటాయండి లేకుంటే లేదు. సో ఇంత కాకపోతే కలర్ఫుల్గా ఉంటుంది. మెల్లిగా టూ సైడ్లో టర్న్ చేసుకోండి. షాలో ఫ్రై తొందరగా అయిపోతుంది అండి. డీప్ ఫ్రై కన్నా షాలో ఫ్రై చాలా త్వరగా అయిపోతుంది. అండ్ ఫిష్ ఏంటంటే అంటే మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసుకొని అదే ప్యాన్ మీద వేడిగా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. మంచి అరోమా వస్తుంది అండి. ఇట్లా వేడి వేడిగా ఉన్నప్పుడు ఫిష్ పైన కొత్తిమీర వేసుకు గార్నిష్ చేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవరు, ఆ స్మెల్ కూడా బాగుంటుంది. సో ఇంకా ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల చాలా త్వరగా అయిపోయింది. మా హస్బెండ్ షాక్ అయిపోయాడు ఇంత త్వరగా అయిపోయిందా అని. సో అందుకే నేను కర్రీ వద్దని చెప్పాను. సో చూసారు కదా టైం వచ్చేసి 11 అండి. 11 o'clock వంట చేసుకొని తినడము. సో ఈ టైంకి ఆల్మోస్ట్ మేము పడుకుంటామండి. బట్ ఈ టైంకి చేసుకొని ఏదో దయ్యాలం తిన్నట్టు అనిపించింది నాకు. సో చూస్తారు కదా ఎంత జ్యూసీ జ్యూసీ ఎమ్మి ఎమ్మిగా ఉందంటే. మనం లెగ్ పీసెస్ అయినా ఫిష్ ఫ్రై అయినా లెమన్ సాల్ట్ ఫస్ట్ పెట్టండి, మంచి జ్యూసీగా వస్తుంది. సో ఇంకా మళ్ళీ అన్ని లైట్స్ ఆఫ్ చేసినాయండి. మళ్ళీ ఆన్ చేసుకొని ఇంక ఇది రేపు ఏం తినలేము. అంటే షాలో ఫ్రై ఎలా ఉంటుంది అంటే డీప్గా అవ్వదు కాబట్టి ఉంటుంది మార్నింగ్ వరకు. కానీ వేడి వేడి ఉన్నప్పుడు మా హస్బెండ్కి తినాలంటే చాలా అంటే చాలా ఇష్టం. ఏ అంటే రైస్ కూడా వేడిగా తినేస్తాడు, చల్లగా తినేస్తాడు కానీ తనకి ఇష్టం అన్నట్టు. సరే ఇంకా ఫిష్ మనం ఏ టైంకి తిన్నా ఫిష్ మంచిగా డైజెషన్ అవుతుందండి. మటన్ లాగా కాదు, మటన్ తినాలంటే 8 లోపే తినేస్తే నైట్కి మంచిగా డైజెషన్ అవుతుంది. బట్ ఈ ఫిష్ ఎలా అంటే మధ్యరాత్రి 2-3 o'clock తిన్నా త్వరగా అయిపోతుంది. అంటే సాఫ్ట్ ఫుడ్ అన్నట్టు, హార్డ్గా ఉండదు కదా. ఇంకా బాబుకి కొంచెం తినిపించేసి మేము కూడా తినేస్తున్నాము. సో బాగుందండి టేస్ట్. ఏదో పిచ్చి పిచ్చిగా చేసినా సరదాగా అసలు చేయాలా వద్దన్నట్టు ఇంట్రెస్ట్గా చేసినా కూడా బాగుంది టేస్ట్. అదే మా హస్బెండ్ చెప్తున్నారు ఎంత బాగుంది టేస్ట్ అనేసి. సో ఈ విధంగా మాట్లాడుకుంటూ మేము టీవీ చూసుకుంటూ సరదాగా తింటున్నాము. 11 దాటిపోయిందండి టైం కూడా. ఇంకా బట్ తినేసాం. వేడి వేడిగా బాగుంది, మంచిగా ఉంటుంది. వేడి వేడిగా ఏది తిన్నా బాగుంటుందండి, ఆ టేస్టే వేరు. సో చూడండి ఎంత చక్కగా జ్యూసీ జ్యూసీగా అయిపోయింది. చాలా అంటే తింటుంటే మంచి జ్యూస్ వస్తుందండి నోట్లో, మంచిగా ఆ కొత్తిమీర ఫ్లేవరు, మంచి స్మెల్, అంటే బాగుంది. చాలా సింపుల్గా చేసినా తినడానికి బాగుందండి. ఇంకోటి ఏంటంటే చిన్న చేప కాబట్టి ముళ్ళులు ఎక్కువ ఉన్నాయి. బాబుకి కూడా ఇంకెక్కువ తినిపించలేదు నేను. నాకు భయం వేస్తుందండి ఫిష్ తినిపించాలంటే. నేను మా బాబుకి తినిపించాలంటే కంపల్సరీ మా హస్బెండ్ పెద్దదే తీసుకొస్తాడు. అంటే ముళ్ళు ఒక్కటి అలా ఉన్నదే. సో ఆల్రెడీ నేను క్లీనింగ్ చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ వంట చేయడం వల్ల మళ్ళీ అంతా మురికి మురికిగా అయిపోయింది. సో మళ్ళీ కిచెన్ అంతా నీట్గా చేసుకొని పడుకుంటానండి నేను. ఎప్పుడైనా మార్నింగ్ ఈ క్లీనింగ్ పెట్టుకోను. మార్నింగ్ లేసేసరికి ఫ్రెష్గా ఉండాలన్నట్టు నాకు కిచెన్. సో ఇంకా లైట్ ఆఫ్ చేసి పడుకుందామని వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు. సో మా బాబుకి మా హస్బెండ్కి ఇప్పుడు వచ్చింది అన్నట్టు ఆడుకోవడానికి టైము. ఆల్రెడీ ఓవర్ నైట్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు చక్కగా ఆడుకుంటున్నారు. పడుకుందాం రండి అని చెప్పినా కూడా అస్సలు రావట్లేరు. చూసారు కదా మా బాబు ఎంత ఫ్రెష్గా ఉన్నాడో. ఇప్పుడు లేచినట్టే ఉంటాడండి, ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాడు. అస్సలు అలసిపోనే పోడు. అలసట అనేది తనకు రాదండి. టైము వచ్చి 11:30 కాదు, మేము పడుకునేసరికి 1 అయిపోయింది నైట్. సో ఇలా అని ఆడుకుంటూ ఉన్నారు, ఎంత చెప్పినా వినలేదు. కడుపు నిండా తిండి ఉంటే చాలండి మా బాబుకి. ఎవరిని డిస్టర్బ్ చేయడు, చక్కగా ఆడుకుంటాడు. కొత్త కొత్త ఆటలన్నీ తనే ఆడుకుంటాడు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఫస్ట్ హీరో అంటే వాళ్ళ డాడీనేనండి. నేను డే మొత్తం ఉన్నా మా బాబుకి వాళ్ళ డాడీ అంటేనే చాలా ఇష్టము. ఫుల్ ఎంజాయ్, తన కోసం వెయిట్ చేస్తాడు అన్నట్టు. ఎప్పుడు ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తారా అని వెయిట్ చేస్తాడు. సో తను వచ్చే టైంకి ఇంకా నేనున్నా పట్టించుకోడు అన్నట్టు. సో మా బాబు హీరో అన్నట్టు వాళ్ళ డాడీ. సో ఈ విధంగా ఇంకా టీవీ ఆఫ్ చేశాను. ఎలానైనా పడుకోబెట్టాలి, నాకు నిద్ర వస్తుందని. మళ్ళీ మార్నింగ్ లేవడం కదా. సో చూసారు కదా ఈ 11:30 కూడా ఎలా ఆడుకుంటున్నాడో.
చాలా విస్కీస్ తాడండి తను, అందుకే నేను తొందరగా పడుకోబెడతాను. అయినా కూడా ఇంక ఈరోజు ఇలా అయిపోయింది, ఈ సండే పెద్ద నరకం అయిపోయింది. లైట్స్ ఆఫ్ చేసినా కూడా చూడండి ఎంత చక్కగా చైర్స్ వెనక ఉండి ఆడుకుంటున్నాడు, భయం అనేదే ఉండదు మా విహాన్ బాబుకి. సో ఈ విధంగా అల్లరి చేస్తాడండి. సో మా మమ్మీ వచ్చేసి మా బాబుకి కన్నయ్య అనే పేరు పెట్టింది, నిక్ నేము. సో చిన్ని కృష్ణయ్య కన్నయ్య లాగానే అల్లరి చేస్తాడు. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఇలా వీడియో తీసుకుంటూ పోతే 2 అవుతుంది, 3 కూడా అవుతుందండి. ఇంకా మీరు కూడా బోర్ కొట్టేస్తుంది. చూసారు కదా ఇక్కడ లైట్స్ ఆఫ్ చేస్తుంటే మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాడు. ఇంకా నాకు మా హస్బెండ్కి ఇదే పని, అక్కడ ఉంటే ఇక్కడ తీసుకురావడం, ఇటు ఉంటే అటు తీసుకురావడం. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు మిడ్ నైట్ బ్లాగ్ కనుక మీకు నచ్చిందా ఫ్రెండ్స్, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్.